వినాయక చవితి ఈ పండుగ వచ్చిందంటే చాలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంబరాలు చేసుకుంటారు. దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం మన సంప్రదాయం. వినాయక చవితి వస్తుందంటే చాలు, నెల రోజుల ముందు నుంచే ప్రతి ఊళ్ళను పండుగ వాతావరణం నెలకొంటుంది. సెప్టెంబర్ 19 రానున్న వినాయక చవితికి ఇప్పటి నుంచే మన కుర్రాళ్ళు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు. ఇప్పటికే గ్రామాల్లో చిన్నారులు గణేష్ చందాలను కూడా వసూలు చేస్తున్నారు. పలు ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల విక్రయ కేంద్రాల వద్ద సందడి ప్రారంభమైంది. వినాయక విగ్రహాలకు తుది మెరుగులు దిద్దే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. 5 అడుగుల నుంచి 20 అడుగుల వరకు వివిధ ఆకారాల్లో గణనాథులు కొలువు తీరుతున్నారు. విభిన్న రూపాల్లో కలర్ఫుల్ గా గణనాథుల విగ్రహాలు కనువిందు చేయనున్నాయి. అయితే ఈసారి వినాయక విగ్రహాలకు ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొబ్బరి పీచు, రంగులు తదితర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో వ్యాపారులు కూడా విగ్రహాల ధరలను పెంచేశారు. 20,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు వినాయక విగ్రహాల ధరలు పలుకుతున్నాయి. దీనికి తోడు పూజా సామాగ్రి ధరలు, పువ్వులు, మైక్ సెట్ సామాగ్రి, లైటింగ్, మండపానికి వినియోగించే షామియానా వస్తువుల అద్దెలు పెరగడంతో గణనాథుని విగ్రహాల ఏర్పాటు కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. అయితే ఎంతగా ధరలు పెరిగినా ఏడాదికోసారి గణనాథుని మండపాల ఏర్పాటు మాత్రం చేసి తీరుతామని యువకులు అంటున్నారు. Thank you.